లోనే ఏ ఒక్క నాయకుడు కూడా అందించలేనటువంటి ఒక గొప్ప సంక్షేమ ప్రభుత్వ పరిపాలనని మనందరికీ కూడా తీసుకురాబోయేటటువంటి పరిస్థితి తొందరలోనే ఉంది. మరి రైతుకి ఒక పంట పండించేదానికి విత్తనం కొనేదానికి మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ పంట అమ్ముకునేంత వరకు కూడా పూర్తిగా అతని తాలూకా సంరక్షణ ఆలోచన చేసేటటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన నాయకత్వంలో రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలకు ఒక గొప్ప సువర్ణ పరిపాలన రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మన ప్రస్తుత శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ గారు చేస్తా ఉన్నటువంటి అవినీతి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్కూల్లో చదివేటటువంటి ఒకటో తరగతిలో చదివేటటువంటి పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, ఖచ్చితంగా అతన్ని తిప్పికొట్టి మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో భరత్ గారికి ఒక ఓటు, నాకొక ఓటు, ఫ్యాన్ గుర్తు కొట్టేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, చివరిగా ఒక్క ఓటేస్తే నేను, అమ్మ, తమ్ముడు గణేష్ ముగ్గురం కూడా నిత్యం పనిచేస్తాం మీకోసమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కోలుకొండ ఇలా కన్నులేసి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇలా పైకి చూస్తే ఎండాకాలం, ఎండలు తీక్షణంగా ఉన్నాయి, అయినా ఇవేమీ లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమను రగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమను రగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను.
ఈరోజు నాన్నగారి స్నేహితుడు, మా కుటుంబానికి ఆప్తుడు ఆయన శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జిల్లాకు ఆయన చేసిన మంచిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. ఆయన ఉన్నప్పుడు చూసిన మంచి రోజులు చూశాం. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాం. ఆ మంచితనాన్ని, ఆ పరిపాలనను చూసిన తర్వాత ఈరోజు ఈ 5 సంవత్సరాలలో ఈ జిల్లా పరిస్థితి ఎలా ఉంది అన్నది నా పాదయాత్ర సందర్భంగా ప్రజలు పడుతున్న ప్రతి బాధను వారి మాటల్లో నుంచి విన్నా, వారి కష్టాలను నేను చూశా, ఆ ఆవేదనను కూడా నేను విన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం సహాయం చేస్తుందని, ఆ సహాయం కోసం ఎదురు చూస్తూ, ఆ సహాయం అందక, ఆ సహాయం ఎండమావై, ఆ సహాయం దరిచేరక ఇబ్బందులు పడ్డ ప్రతి కుటుంబానికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ బాధను నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను, మీ ఆవేదనను నేను విన్నాను. ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. పక్కనే గోదావరి ఉంటుంది కానీ సాగునీరు ఉండదు, పక్కనే గోదావరి ఉంటుంది జిల్లాలో తాగునీరు కూడా సరిగ్గా ఉండదు. రైతుల పరిస్థితి చూస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతన్న రుణాలు వడ్డీలకు వడ్డీలు కలిపి రెట్టింపైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2018 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు అని చెప్పి అన్న ఈ ప్రభుత్వ పెద్దలు, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి రైతన్నకు మేలు చేయాల్సిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పోలవరం ప్రాజెక్టును ఎలా దోచుకోవాలి అన్న ఆరాటంతో పనిచేయిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తూ ఉన్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు పనులలో నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను తీసుకొస్తూ ఉన్నారు, రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతూ ఉన్నారు, నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తూ ఉన్నారు. చివరికి ఆ పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో దోచారు అని చెప్పడానికి ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు గారి వియంకుడు అదే పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్గా దోచుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇదే జిల్లాలో కనిపిస్తాయి. ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో దోపిడీ జరుగుతూ ఉంది. పురుషోత్తపట్నం వ్యవహారం చూసినా కూడా అదే కనిపిస్తుంది. పుష్కర, వెంకటనగరం, కాటవరం, చాగల్నాడు, పెరిగడ్డ ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అవి పూర్తి స్థాయిలో పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ఆ పంపులకు రిపేర్లు చేయాలి అన్న ఆలోచనలు కూడా తట్టవు ఈ పాలకులకు. సక్రమంగా పంపులు పెట్టాలి, సక్రమంగా నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళొచ్చే టయానికి ఆ పంపులు పనిచేసే పరిస్థితిలో పెట్టాలి అన్న కనీసం ఆలోచనలు కూడా జరగవు ఈ పరిపాలకులకు. నాన్నగారి హయాంలో కడియం స్కీమ్ ద్వారా 48 గ్రామాలకు తాగునీరు అందించారు. అటువంటి కడియం స్కీమ్కు
మరో 10 కోట్ల రూపాయలు కేవలం ఖర్చు చేస్తే మరో 40 గ్రామాలకు నీళ్లు అందుతాయని తెలిసినా కూడా ఈ 5 సంవత్సరాలలో కనీసం అది చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాదు ఈ పాలకులకు. కానీ ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది ఏమిటో తెలుసా? జరిగింది ఏమిటి అని అంటే ఈ 5 ఏళ్లలో కాటవరం, మునికొడలి, ముగ్గల్ల, వంగలపూడి ఈ ర్యాంపుల దగ్గర నుంచి పొక్లేళ్లు పెట్టి 100 కొద్ది లారీలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఇసుకలు మాత్రం మనకన్న ఎదురునే దోచేశారు. నీరు చెట్టు అని, నీరు చెట్టు అని పేదవాడికి మంచి చేయాల్సింది పోయి ఆ నీరు చెట్టులో కూడా అక్షరాల దాదాపుగా 100 కోట్ల పైసలకు దోపిడీ జరిగింది. ఇదే ఒక్క నియోజకవర్గంలో అంటే ఏ స్థాయిలో వీళ్ళు దోచేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇక వేరే నిదర్శనమే అవసరం లేదు. ఇసుకని వదలరు, మట్టిని వదలరు, కొండలు వదలరు, ఏది కూడా వదలకుండా దోచేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే కనిపిస్తుంది. ఆ స్వామి ఆలయం ఉన్న చివరికి కొండలు కూడా తవ్వి మట్టిని అమ్ముకుంటా ఉన్నారు అని అంటే వీళ్ళకి కనీసం ఏమాత్రమన్నా దేవుడన్నా భయమన్నా భక్తన్నా ఉందని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. రైతన్నుల పరిస్థితి చూస్తే వరికి కనీస మద్దతు ధర 1750 రూపాయలు, అయితే పంట చేతికొచ్చేసరికి రైతన్నలకు క్వింటాలకు కనీసం 1200 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇక్కడ రైతాంగం వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర చూస్తే 1700, అయితే సీజన్లో ఆ మొక్కజొన్నను కనీసం 1200 రూపాయలకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. చెరుకు ధర చూస్తే టన్నుకు 2500 రూపాయల కన్నా పెచ్చు రాని పరిస్థితి. అదే పక్కన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మన దేశంలోనే ఉన్న మరో రాష్ట్రం అక్షరాల 3150 రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ రాష్ట్రంలో. మరి అదే పంట మన దగ్గరకు వచ్చేసరికి 2500 రూపాయలకు కూడా కొనని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుబాబులు, జామాయిల్ ధరలు చూస్తే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నారు. నాన్నగారి హయాంలో టన్ను 6500 రూపాయలకు అమ్ముడు పోయిన ఆ రోజులు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కిందటనే ఆ రేటు ఉంటే అంతకన్నా రేటు పెరగాల్సింది పోయి ఇవాళ రేటు 2200, 2500 రూపాయలు కూడా కొనే నాతుడు లేడు అని చెప్పి రైతన్న బాధపడుతూ చెప్తా ఉన్న మాటలు వింటే గుండె తడుక్కుపోతుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్పా, ఈ ప్రతి బాధను నేను చూశా, ప్రతి సమస్యను నేను విన్నా. విన్న తర్వాత నేను మీ అందరికీ కూడా ఇవాళ మాట చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ అందరికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పి మరొకసారి ఖచ్చితంగా మాటిస్తా ఉన్నా. పాదయాత్రలో ప్రతి పేదవాడు గుండె చప్పుడు విన్న తర్వాత వాళ్ళ జీవితాలు మార్చడం కోసం మంచి చేసి వారి మొహంలో చిరునవ్వులు చూసేందుకు వచ్చే 5 ఏళ్లలో మన ప్రభుత్వం ఏం చేస్తుందో నిన్ననే మన ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక నిన్న డిక్లేర్ చేశాం, నిన్ననే విడుదల చేశాం. ప్రతి ఒక్క కుటుంబానికి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రతి కుటుంబానికి కూడా ఆ మేనిఫెస్టోలో ఒక ప్రతి కుటుంబానికి కూడా మేలు చేసే విధంగా మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ పెట్టాం. అక్షరాల ప్రతి కుటుంబానికి
కనీసంగా అంటే 100,000 రూపాయల నుంచి 500,000 రూపాయల వరకు ప్రతి కుటుంబానికి కూడా ఏ రకంగా లబ్ధి జరుగుతుంది అని ఆ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో నిన్న పెడుతూరు విడుదల చేశాం. మన ఎన్నికల ప్రణాళిక 2019లో మన ఎన్నికల ప్రణాళిక ఏదైతే మనం ఇచ్చామో అది కేవలం ఒక పేజీ మాత్రమే. ఇలా ఒక పేజీ ఉంది, ఇలా తిప్పితే ఇంకొక పేజు, ఇటువైపున ఇటువైపున. ఇది మన ఎన్నికల ప్రణాళిక. ఇందులో మోసాలు లేవు, ఇందులో అబద్ధాలు లేవు. ఇందులో ప్రతి పేదవాడికి చిత్తశుద్ధితో మనం ఏం చేస్తాము అని చెప్పి చెప్పాం. ఎన్నికల ప్రణాళిక కేవలం ఇటువైపు ఇటువైపు ఎందుకు పెట్టామో తెలుసా? కారణం, ఈ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు గారి 2014లో ఆయన ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో మాదిరి మాయం చేసేందుకు కాదు ఎన్నికల ప్రణాళిక. ఈ ఎన్నికల ప్రణాళిక ఎల్ల వేళలా మీకు కనిపించే విధంగా అది చూపించే దానికోసమే కేవలం 2 పేజీలు పెట్టాం, ఇటువైపున ఇటువైపున. ఇవే ఎన్నికల ప్రణాళిక. ఈ 5 సంవత్సరాలలో మీకు ప్రతి చోట ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో చెప్పిన ప్రతి హామీని మీ కళ్ళ ఎదురునే దాన్ని పూర్తి చేసి మీ కళ్ళ ఎదురునే దాన్ని చూపించే కార్యక్రమం చేస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే ఎన్నికల ప్రణాళికను మళ్ళీ మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఇందులో చెప్పిన ప్రతి మాటను నేను చేశాను కాబట్టి 2024లో నాకు మళ్ళీ ఓటేయండి అని చెప్పి మళ్ళీ మీ అందరినీ ఆశీస్సులు అడిగే రోజు కోసమే చేశాం. కానీ ఈ ఎన్నికల ప్రణాళికను చూపించి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాన్ని కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న పొద్దున మన ఎన్నికల ప్రణాళిక మనం ఇచ్చిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనం ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని గంటల తర్వాత ఆయన ఇంకొక ఎన్నికల ప్రణాళిక ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక చూస్తే 34 పేజీలతో ఒక కొత్త ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందులో సాక్షాత్తు 24 పేజీలలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలు చేశాడు. దాదాపుగా 300 వాగ్దానాలు మళ్ళీ తన కొత్త ఎన్నికల ప్రణాళికలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చూపించాడు. ఒకసారి నేను మీ అందరితో కూడా ఇవాళ కోరేది ఒకటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు, 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక 50 పేజీలు ఇచ్చాడు ఎన్నికల ప్రణాళిక 2014లో. ఈ 50 పేజీలు ఇచ్చిన ఈ 2014 ఎన్నికల ప్రణాళికలో నేను దాంట్లో నుంచి ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 1-2 పేజీలు మాత్రమే చదువుతాను, ఒక్కసారి మీరే వినండి అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో 2014లో ఈయన ఇచ్చిన కొన్ని వాగ్దానాలు మాత్రమే నేను చదువుతాను, ఒక్కసారి మీరే వినండి అని అడుగుతా ఉన్నా. వ్యవసాయ రుణాలు మాఫీ, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో. ₹5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి, రైతులకు గిట్టుబాటు ధరల కోసమట. డ్వాక్రా రుణాలు మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలు సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల సహాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగము ఉపాధి, ఇంటికో ఉద్యోగం, ఇవ్వకపోతే 2,000 రూపాయల నిరుద్యోగ భృతి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేద పిల్లలకు
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్ సుజల సమృద్ధి పథకం, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి సప్లై, అవినీతి రహిత సుపరిపాలన. పైగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాను, మళ్ళా కనిపిస్తా ఉన్నారన్నా, ఆయన సంతకం పెట్టింది కూడా. ఈ 2014 ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారిది. ఏ స్టేజ్లో ఏ స్థాయిలో ఈ మోసాలు ఉన్నాయి అనంటే, ఈ ఎన్నికల ప్రణాళిక ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది అని చెప్పి మీరు బటన్ నొక్కితే 2014 సంబంధించిన ఎన్నికల ప్రణాళిక మీకు కనపడకుండా మాయం చేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా మోసం చేస్తూ 50 పేజీల ఎన్నికల ప్రణాళికను 2014 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పింది, ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఇవాళ మోసంగానే జర తయారవుతా ఉంది. ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చెప్పాలి? ఈ ఎన్నికల ప్రణాళికను చూపించి ఇదిగో నా ఎన్నికల ప్రణాళిక, ఇందులో నేను చెప్పినవన్నీ కూడా నేను చేశాను, దీన్ని చేశారు కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి ఎవరైనా అడగాలి. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడో మీ అందరికీ కూడా తెలుసు కదా. ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు అనంటే, ఈ మాదిరిగా 2019 మళ్ళీ 34 పేజీల మళ్ళీ ఎన్నికల ప్రణాళిక మళ్ళీ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి ఇందులో ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు నేను ఒక్కసారి చదువుతాను, దయచేసి వినండి. మేనిఫెస్టోలో మిగతా హామీలన్నీ ప్రణాళికబద్ధంగా 5 సంవత్సరాలలో పూర్తిగా అమలు చేశామంట. మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను కూడా నెరవేర్చామంట, చెప్పని అనేక అంశాలను కూడా నెరవేర్చామంట. మళ్ళీ ఇంత దారుణంగా మోసం చేస్తూ మళ్ళీ 2019 34 పేజీలతో మళ్ళీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలు చేస్తూ పాతవన్నీ కూడా నేను అమలు చేశాను అని చెప్పి ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఇంతటి దారుణంగా అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ స్పీచ్ ఇచ్చాడు అనంటే, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయస్తుడు మనకు కావాలా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను మీరు చూడండి, చేసిన అబద్ధాలను మీరు చూడండి. ఏ రకంగా మళ్ళీ మోసం చేస్తూ ఏ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ కుట్రలు పన్నుతా ఉన్నారో ఒక్కసారి చూడండి. గత నెల రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు గత నెల రోజులుగా జరుగుతూ ఉన్నది మీ అందరికీ కూడా గమనిస్తూ ఉన్నారు. కుట్రలన్నీ ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజల చర్చ జరగకూడదని, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరగకూడదు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు టీవీలలోనూ, ప్రతిరోజు ఆయనకు అమ్ముడు పోయిన పేపర్లలోనూ ఈయన చేస్తూ ఉన్నది ఏమిటో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు రోజుకొక పుకారు పుట్టిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు రోజుకొక విషయం మీద, అప్రస్తుత విషయం మీద చర్చ జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి తనకు తెలుసు. కాబట్టి
ఈ పెద్ద మనిషి ఈరోజు కుట్రలు పన్నుతా ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితో యుద్ధం చేయడం లేదు. ఇవాళ మనము ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, టీవీ నైన్తో యుద్ధం చేస్తూ ఉన్నాం, టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి జరుగుతూ ఉన్న ఈ కుట్రలను గమనించమని అడుగుతా ఉన్నా. గత నెలగా వాళ్ళు చేస్తూ ఉన్నది ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ప్రతిరోజు ఒక కుట్ర, ప్రతిరోజు ఒక పుకారు, ఇవి రోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎన్నికల తేదీ వచ్చేసరికి కుట్ర తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఆ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయిన ఆ కుట్రలో భాగంగా ఈయన ఏం చేయబోతారో తెలుసా? ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపించే కార్యక్రమం చేస్తాడు. ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి చేతిలోనూ 3000 పెడతాడన్న అక్క, ప్రతి చేతిలోనూ 3000 పెడతాడు. ప్రతి చేతిలోనూ ఎన్నిక తేదీ వచ్చేసరికి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు పెట్టి మరొక్కసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కోరేది ఒక్కటే, మీరంతా కూడా మీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, మీరంతా మీ ప్రతి వార్డుకు వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఒప్పుకోబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకన్నా సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ పిల్లలు చదివించాలంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ప్రభుత్వం దగ్గర నుంచి ఇస్తా ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం పూర్తిగా కత్తిరిస్తా ఉన్నారు, అరకొరగా ఇస్తా ఉన్నారు. ఇచ్చేది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో అక్షరాల బకాయిలు పెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలను మనం రేపొద్దున ఇంజనీర్లుగా చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్లుగా చదివించాలన్నా, ఈరోజు మన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పరిస్థితి, మన అప్పుల పాలైతే తప్పనిసి మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించలేక ఉన్నామక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 4 రోజులు ఒప్పుకోబట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెల్లెమ్మలకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు.
ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక్క రూపాయైనా మాఫీ అయిందా కానీ అపతి అక్కను అడగండి, అపతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, గతంలో గత ప్రభుత్వాలు 0 వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా వడ్డీలు కట్టేటివి ఆ పథకం ఉండేది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులోపికబట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే వాళ్ళకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్క, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అలమటిస్తూ ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులోపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూతన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అన్న ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు దఫాలు కానీ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఈయన చేసిన రుణమాఫీ అన్న పథకం రైతన్నలకు కనీసం వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, గత ప్రభుత్వాలు రైతన్నలకు 0 వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు పథకాలు ఉండేటివి, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, 4 రోజులోపికబట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికే అన్న ప్రతి రైతన్న చేతిలోనూ 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు. రైతన్నలకు పెట్టుబడి కోసం అన్న 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, జగనన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వను కలవండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాతను కలవండి,
ప్రతి తాతను కలవండి, ప్రతి అవ్వను కలవండి. కలిసినప్పుడు ఆ ప్రతి అవ్వను ఒక్క మాట అడగండి, ఆ అవ్వను, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయి, ఇవాళ తేదీ నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి తాతను అడగండి. ఆ అవ్వ మీతో చెబుతుంది 2 నెలల కిందట పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది 2 నెలల కిందట పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా ఏలెత్తి మీకు చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, ఆ తాతను మీరు అడగండి, అవ్వా తాత ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి తాతను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, 4 రోజులోపికి పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశాం. ఈ పరిపాలనలో కనీసం గ్రామానికి 10 ఇళ్ళు కూడా కట్టించలేని పరిస్థితి చూశాం. అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. తీసుకొని పోయి నవరత్నాలతో జరిగే మంచిని ప్రతి ఇంటికి చేర్చండి. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి ఆ రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున రాజా ఉన్నాడు, నాకు తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, జక్కంపూడి రామమోహన్ రావు అన్న కొడుకు. ఒక ఓటు వేస్తే వీరింట్లో 3 మీకు అందుబాటులో ఉంటారు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు రాజాపై ఉంచవలసిందిగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. చివరగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా చేతులు. ఫ్యాన్ గుర్తావా? ఫ్యాన్ గుర్తు అక్క, ఫ్యాన్ గుర్తు అక్క, అవా ఫ్యాన్, అవా అవా గుర్తు మంది ఫ్యాన్, అవా ఇక్కడ ఎర్ర చీర కట్టుకున్నావా, బ్లూ చీర కట్టుకున్నావా, ఫ్యాన్ గుర్తు తాత, ఫ్యాన్ తాత అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న,
మేడ మీద అక్కలు ఫ్యాన్ కొడతాక ఫ్యాన్ కొడతమ్మా ఫ్యాన్ కొడతన్నా ఫ్యాన్ కొడతన్నా అక్క ఫ్యాన్ కొడతాక ఫ్యాన్ కొడతన్నా అక్క ఫ్యాన్ కొడతాక ఫ్యాన్ కొడతమ్మా అవ్వా ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అన్న ఫ్యాన్ కొడుతున్నా అన్న ఫ్యాన్ అన్న మీ అందరి చల్లని దీవెనలకు చల్లని ఆశీస్సులకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, ఈ కోరుకొండ భూములు రిజిస్ట్రేషన్లు కేవలం స్థానిక శాసనసభ్యుడి యొక్క అసమర్థత వల్ల ఆగిపోయింది. దానికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి పెట్టాలి. అలాగే మా మూడు మండలాల్లోని కూడా మూడు మేనిఫెస్టోలు తయారు చేసాం. వాటిని ఖచ్చితంగా మీ తరఫున మేము హామీ ఇచ్చాం అందరికీ. ఖచ్చితంగా వాటిని కూడా మీరు అన్ని కూడా అమలు చేసి పెట్టాలి. మా అందరి మా కుటుంబ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ జై జగన్ జై జగన్ వర్తలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్తలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు, ఈవేళ మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. అలాగే పాల్ సాయి గారు బోరా కృష్ణమూర్తి గారు ప్రకాష్ గారు కంచుమర్తి చంటి గారు పైకెక్కండి పైకి జై జగన్ జై జగన్ రావాలి జగన్ జగన్ రావాలి జగన్ కావాలి జగన్ రావాలి జగన్ చిట్టూరు సూర్యచంద్రం గారన్న ఇంపార్టెంట్ కొంచెం ఎస్ఎఫ్పిడిసి సీతారావు కొంచెం భాస్కరరావు గారు సీతారావు ఎస్ఎఫ్పిడిసి గారు కూడా ఇవాళ మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. Yeah.
పార్టీలో జాయిన్ అవుతాను. ప్రియమైన రాజా నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి మీ అందరికీ శుభాభివందనాలు. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మన రాజన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాలు పట్టి మన షరీమ్మ గారు మన మల్కీపురం వచ్చారు. వారికి మీరుస్తున్నటువంటి అపూర్వ స్వాగతానికి నిజంగా మీ అందరికీ కూడా మేమంతా పాదాభివందనం చేస్తున్నాం. మరి మీకు తెలుసు మన ప్రాంతం అంతా కూడా ఎన్ని బాధలు పడుతున్నాయో. ఈ తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ప్రతి ఒక్క కుటుంబం యావత్ 5 కోట్ల మంది కూడా ఎన్నో పండరాని పాటలు పడుతున్నారు. పేదలంతా నిరుపేదలైపోయారు. రైతులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈరోజు పడుతున్న బాధలు నిజంగా వర్ణనాతీతం. మరి మీకు తెలుసు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అకుంట అధ్యక్షత చేసిన పాదయాత్ర కేవలం మనందరి కోసం చేశారు. ఆయన ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు చేయలేనటువంటి దూరం పాదయాత్ర చేసి ప్రతి ఒక్క గుండె తప్పుడు విని మరి ప్రతి ఒక్క పేదల కన్నీరు తుడాలని చెప్పి ఆకాంక్షతో మరి మనందరి కూడా రాజులు కూడా వచ్చారు. మరి దాని పర్యవసానమే నవరత్నాలు కార్యక్రమం. నవరత్నాలు ఒక్కసారి అమలు కాగలిగితే నిజంగా మన ప్రాంతమే కాదు రాష్ట్రమంతా కూడా పేదరికం అనేది కనుచూపులో కనిపించబోతుంది. అదే కాదు అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసే రీతిలో ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి బీసీ ఎక్కువగా ఉన్నటువంటి మన ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి లక్షలాది మంది మనకు మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా మరి జగనన్న గారు సబ్ ప్లాన్ నిధులు రెట్టింపు చేస్తానని ప్రామిస్ చేశారు. అలాగే పేదలు ఎక్కడున్నా సరే వారంతా అభ్యున్నతికి మనమంతా కూడా పాటుపడతామని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ అధ్యక్ష చేసినటువంటి ఈ మహాయజ్ఞానికి మనమంతా కూడా స్ఫూర్తి సహకారం అందించాలని ముఖ్యంగా మరి వారికి మనమిచ్చే కానుక వచ్చే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా మన ఫ్యాన్ గుర్తుకి ఒకటి వేసి ఇక్కడ నేను నిలబడుతున్నాను. అలాగే సోదరి చింతా అనురాధ గారు కూడా నిలబడుతున్నారు. మరి వారిద్దరికి కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి లెక్కిస్తే అక్కడ మన నాయకుడు మహానాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మొత్తం 5 కోట్ల మంది కూడా సుఖ సాంతతో ఉంటారని, మరి పేదరికం లేకోకుండా ఏ ఒక్కరూ కూడా ఆనందాలతో ఉంటారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇదే కాదు ఆయన చేసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా రైతులకి రైతు సంక్షేమానికి కట్టుబడి మరి రైతు భరోసా కార్యక్రమం ప్రకటించారు. 1 లక్ష రూపాయలు ఒక రైతుకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే డోక్రా అక్కలకి చెల్లెలకి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి బాధలన్నీ కూడా పోయేదానికి వారి ఒక్కరికి కూడా మిత్రులందరికీ కూడా ఒక మనవి, ఈ వెనకాల వాళ్ళందరూ కూడా దయతో ముందుకు వెళ్ళాలని మేడం గారిని